వచ్చేస్తున్నాడు సందీప్ లెట్స్ వెల్కమ్ హిమ్ ఆపులకే పోతడా చికి పడితే చదా అసలు పొట్టే కదా బాబు పటాస్టు సరి కొత్తగా ఇది ఒక మహా అద్భుతం స్వర్గలోక ధీరుడు గంధర్వలోక సూర్యుడు త్రిశంకలోక స్వర్గం లాంటి పటాస్ని ఏకచిత్రాధిపత్యంగా ఎలుతున్న మన రవెన్న కామెడీ అను రాజ్యానికి ఒక రారాజు వామ్ము వామ్ము ఇంద్ర సభలో రంభ ఊర్వశి మేనకల్ లాంటి అపురూప సౌందర్యవంతులైన చంద్రవంకలకే ముచ్చమటలు పట్టించి తన అందం అభినయంతో భూలోకంలో బ్రతుకుతున్న నరరూప మానవులందరినీ తన మాంత్రిక శక్తితో మాయ చేసిన తాంత్రిక కన్య శ్రీముఖి ఇకపోతే అండపిండ చండ ప్రచండ అఖండ సమాన ప్రతిభావంతుడు అంగరంగ శ్రీరంగ వీరంగ మహారంగ విజ్ఞాన పండితుడైన కళారంగ ప్రేమికుడు విష్ణు ఈశ్వర బ్రహ్మాది దేవులకు సమేతుడై ప్రతిభ ఉన్నవాడికే పట్టాభిషేకం అన్న సంకల్పంతో ఎన్నో దశాబ్దాలుగా నవ్వుల రథాన్ని పువ్వుల వర్షంలో నడిపిస్తూ నేటికీ అలుపెరిగిన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నిరంతర శ్రామికుడు మన సంతోషన్న స్వచ్ఛమైన పాలతో తయారైన శ్రీకృష్ణుని వెన్న తమ హాస్యంతో మూగబోయిన గొంతుకలకు సైతం మాటను రప్పించగల సమర్థులు ఆస్తులు పోయి అనుబంధ ఆత్మీయత అనురాగాలు దూరమయ్యి అజ్ఞాతమనే దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్న ఎందరో సోదర సోదరి మనులను సైతం వినోదాల ఉద్యానవనంలో విహరింపచేయగల నవ్వుల నెలరాజులను తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మన మల్లెమాల ఇది ఒక తల్లి లాలి జోల జై హింద్ ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే మంచానికి ఎక్కుతాయి నల్లులు వాడకుంటాయి బల్లులు ఇంట్లో తిరుగుతాయి పిల్లులు ఈ రోజు నా కంటెంట్ అమ్మాయిలు అమ్మాయిలు ఆడమనల్ని నల్లులు బల్లులు పిల్లులతో పోల్చిండు కనీసం మంచి జంతువులతో పోల్చిరు అన్న ఇంతవరకు నిన్న ఆంటీని చేసి ఆడుకున్నారు ఇప్పుడు మనం ఆడుకుందాం అద్దిరా కమ్ ఆన్ నీకోసం వెయిటింగ్ రా మన అబ్బాయిలము సముద్రంలో దొరికే అల్చిప్ప లాంటి వాళ్ళమన్న మనుషులం బాగలేకపోయినా గానీ లోపల ముత్యం లాంటి మనసు ఉంటుందన్న మనకు కానీ ఈ అమ్మాయిలు ఆ సముద్రంలో తిరిగే కప్పల లాంటి వాళ్ళు ఆ కప్పలు పాచి తిని బతుకుతాయా ఈ అమ్మాయిలు మనల్ని తిని బతుకుతారా ఆమె ఒప్పుకుండ్రి అగో అవునక్క ఏమనలేము ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయిలు ఊరపందులు లాంటి వాళ్ళన్న అరే అరే వినబడలేదు మళ్ళీ ఒకసారి ఈ అమ్మాయిలు ఊరపందులు లాంటి వాళ్ళన్న అరే చెప్తుంటే మాట్లాడతారు ఎందుకు ఆగండి మళ్ళీ చెప్పరా లైన్ ఈ అమ్మాయిలు ఊరపందులు లాంటి వాళ్ళు అరే కొంచెం లైట్ ఫ్లికరింగ్ అయిందాడా ఒక్కసారి ఆ పందుల్ని ఎంత బాగా చూసుకునే మళ్ళీ బురదలోకి వెళ్తాయి ఈ పందుల్ని ఎంత గారాభంగా చూసుకున్నా మనల్ని బురదలకు దోషేసి వెళ్ళిపోతాయి అన్న అన్నా నిప్పులో కాలి పెడితే కాలిపోతాం అనేది ఎంత నిజమో విషం తాగితే చచ్చిపోతాం అనేది ఎంత నిజమో ఈ అమ్మాయిని ప్రేమిస్తే మోసపోతాం అనేది కూడా అంతే నిజమన్నా నీ బొంద అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అమ్మాయిలను నమ్మొద్దురా అన్నలు ముద్దుల అన్నలు నా చిన్ని కన్నలు నమ్మించి గొంతు లేకోసారు అన్నలు అది నారాజు గాకరో యా యా అదే పవన్ కళ్యాణ్ గారి పాట అది రమణ గోకుల గారు పాడారు ఇది పవన్ కళ్యాణ్ గారి పాట అందంగా ఉన్నారని అమ్మాయిలను ప్రేమిస్తే చిప్ప చేతిలో పెట్టి చిల్లరగాన్ని చేస్తారు ఎర్రంగా ఉన్నారని మోజుపడి లవ్ చేస్తే పైసలన్నీ గుంజేసి పగలగాన్ని చేస్తారు అడుక్కునే బతుకు మనకు ఎందుకు రన్నా సోలో లైఫే మనకు బెస్ట్ కదన్నా మోసం చేసే అమ్మాయిలు నమ్మదు రన్ను ఎప్పుడు నమ్మదు రన్ను అందుకే నమ్మద్దు నమ్మద్దు రన్ను అబ్బాయిలు నమ్మితే చేస్తారన్ను అమ్మాయిలు అందరం కలిసి వెళ్ళిపోతాము ఎన్ని ఎపిసోడ్లు వేసుకుంటారో చూస్తాం ఇట్లా మీరందరూ వెళ్ళిపోతే ఎపిసోడ్ చేయనికేంది మేము అందరం కూర్చొని బీర్లు కొడతాము బీర్లు కొడతాము ఈ అమ్మాయిలు రాజకీయంలో ప్రతిపక్ష పార్టీ లాంటి వాళ్ళన్న అధికార పార్టీ లాంటి మన అబ్బాయిని ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తా అంటారు అందుకని ఈ అమ్మాయిలు లవ్ చేసే బదులు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినాం అనుకో అక్కడ మెజార్టీతో గెలుస్తామన్నా మనము 100% ఫుల్ ఓట్స్ అది ఎట్టనో తెలుసినా ఈ అమ్మాయిల దగ్గర ముద్దులు అడుక్కునేట్టు అక్కడ ఓట్లు అడుక్కునేమనుకో సగం ఓట్లు మన పార్టీకే మన పార్టీకే ఈ అమ్మాయిలు దొంగేడుపులు
వచ్చి ఓదార్చినట్టు అక్కడ ప్రజల్ని ఓదార్చినాం అనుకో, మిగతా సంఘం ఓట్లు కూడా మన పార్టీకే. టోటల్ గా ఎమ్మెల్యే పదవి మన కింద ఉంటుందన్న. ఇంకా ఈ అమ్మాయిలు ఎలాంటి వాళ్ళంటే సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మ లాంటి వాళ్ళన్న. ఆ గొబ్బెమ్మ పేడ, ఈ అమ్మాయిలు పెద్ద. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పాటలో చెప్పినారు, కొండల్లో తొండలు కొమ్మల్లో కోతులు చింపాంజీ పేసులున్న అమ్మాయిలు మీరేలే, దెయ్యాలే మీరులే విశ్వాసమే లేదులే, లవ్ అంటే మీకసలే మీనింగ్ తెలియదులే, వడుకోవడం వదిలేయడం వడుకోవడం వదిలేయడం మీకు గారడి విద్యలే. నీకు సిగ్గులే అని నవ్వడానికి నువ్వు ఆడదానివే అయినా చీర ఉట్టికి కట్టుకొని వచ్చినావా? ఏడ పంచాయలు నాత్తు ఆయన లటలట లటలట అంటా ఉన్నాడు. ఆయన లటలట లటలట అంటున్నాడు. మనం పంచులు వేకపోయిన అందులో పవర్ ఉంది. నేను ఇక్కడ చాలు అని గింత ఫీల్ అయిపోయినా, ఒక్కసారి ఆపచ్చు కదా? అదే అదే అంటున్నావేమో. ఇంకా చాలు ఆపిండు, పంచేయి. నేనేమన్నా ఒక్కసారి ఆపన్న గంతే అన్నా రవిన్న. ఈ అమ్మాయిల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు రోజులైనా చాలదు, సంవత్సరాలైనా చాలదు. కానీ చివరగా ఈ అమ్మాయిల గురించి స్మాల్ గా ఒక పాటలో చెప్పుకుందాం. ఈ అమ్మ పాటే ఎలక ముతులు పెట్టుకొని పిలక జుట్లు వేసుకొని దొంగ నవ్వులు నవ్వుతారన్న అమ్మాయిలు, వీళ్ళు పిల్లలు కాదు రక్తం దాగే పిల్లలు. మిడత మొగాలేసుకొని పిడత ఫేసులెట్టుకున్న నంగనాచులన్నాయి అమ్మాయిలు, వీళ్ళు గుంటలు కాదు మన కడుపుల్లో మంటలు. కోరిన కోరిక తీర్చలేదంటే పాముల్లాగా పగబడతారు, చెప్పిన పనినే చేయలేదంటే కుక్కలలాగా మురిగేస్తారు. అందుకే నమ్మద్దో నమ్మద్దో ఆడవాళ్ళను నమ్మద్దో, గుడ్డగానే గోతిలో నవ్వడద్దో. అరే కడుతూనున్నారా పోరా.